హోషేయ ఒకటి నుండి పద్నాలుగు అధ్యాయాలు అధ్యాయం ఒకటి ఒకటి ఉజ్జియా యోతాము అహాజు హిజ్కియా అను రాజుల దినములలోను యహోయా కుమారుడైన యరోబాము అను ఇస్రాయేలు రాజు దినములలోను బేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు రెండు మొదట యహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చును జనులు ఎహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకునుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చును మూడు కాబట్టి అతడు పోయి దివ్యీము కుమార్తాయిన గోమెరును పెండ్లు చేసి ఆమె గర్భవతి అయి అతనికొక కుమారుని కనగా నాలుగు యహోవా అతనితో ఇలాగ సెలవిచ్చును ఇతనికి యజ్రయేలని పేరు పెట్టుము యజ్రయేలులో యహో ఇంటివారు కలుగజేసి కొనిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును ఇస్రాయేలు వారికి రాజ్యముండకుండా తీసివేతును ఐదు ఆ దినమున నేను ఎజ్రాయేలు లోయలో ఇస్రాయేలు వారి విల్లును విరుతును ఆరు పిమ్మట ఆమె మరల గర్భవతి అయి కుమార్తెను కనగా ఎహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము ఇక మీదట నేను ఇస్రాయేలు వారిని క్షమించను వారి ఎడల జాలిపడను ఏడు అయితే యూదావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గురుములు రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన ఎహోవా చేతనే వారిని రక్షించుతును ఎనిమిది లోరుహామా జాలినొందనిది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు తొమ్మిది యహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు నేను మీకు దేవుడనైయుండను గనుకలో అమ్మి నాజనము కాదని ఈతనికి పేరు పెట్టుము పది ఇస్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులయ్యున్నారని వారితో చెప్పుదురు పదకొండు యూదావారును ఇస్రాయేలువారును ఏకముగా కూడుకుని తమపైన నొకనినే ప్రధానుని నియమించుకుని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు ఆ యజ్రేయులు దినము మహాప్రభావము గల దినముగానుండును అధ్యాయం రెండు ఒకటి మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందినవారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి రెండు నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలె దానిని దిగంబరురాలినిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమివలను ఉంచి దప్పిచేత లయపరచకుండునట్లు మూడు మీటర్లు తల్లి పోకిరి చూకుచూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకై నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను నాలుగు దాని పిల్లలు జారసంతతి అయ్యున్నారు వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను ఐదు అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదునను కొనుచున్నది ఆరు ముండ్ల దాని మార్గములకు అడ్డము వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడకట్టుదును ఏడు అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగనుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదనుకును ఎనిమిది దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనేయని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచును తొమ్మిది కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఏక దీని యొద్ద నుండి తీసివేసెదను దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును పది దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును నా చేతిలో నుండి దాని విడిపించు వాడొకడును లేకపోవును పదకొండు దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును పన్నెండు ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపు చెట్లను గూర్చియో చెప్పినది గదా నేను వాటిని లయపరతును అడవి జంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును పదమూడు అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు దూపము వేసియుండుటను బట్టి దాని విటకాండ్రను వెంటాడియుండుటను బట్టి నేను దానిని శిక్షింతును ఇది యహోవా వాక్కు పద్నాలుగు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును పదిహేను అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు పదహారు అది ఇచ్చట నుండి నా మాట విను నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవో అని పిలుతువు ఇదే యహోవా వాక్కు పదిహేడు అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండను నేను చేసెదను పద్దెనిమిది ఆ దినమున నేను నా జనుల పక్షముగా ఆకాశ పక్షులతోను నేలను ప్రాకుజంతువులతోనూ నిబంధన చేయుదును విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును పంతొమ్మిది నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుటవలనను దయాదాక్షిణ్యములు చూపుట నిన్ను ప్రధానము చేసికొందును ఇరవై నీవు ఎహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసికొందును ఇరవై ఒకటి ఆ దినమున నేను మనవి ఆలకింతును ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును ఇరవై రెండు భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి ఎజ్రేయులు చేయు మనవి ఆలకించును ఇరవై మూడు నేను దానిని భూమి ఎందు నా కొరకై విత్తుదును జాలినొందని దానియందు నేను జాలి చేసి కొందును నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని ఎందురు ఇదే యహోవా వాక్కు అధ్యాయం మూడు ఒకటి మరియు యహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను ఎహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారణీయగు దాని వద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము రెండు కాగా నేను పదునైదు తులముల ఐదు తుములు ఎవలను తీసికొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని మూడు చాలా దినములు నా పక్షమున ఏ పురుషుని కూడకైవ్ వ్యభిచారము నీ నీవుండవలెను నీ ఎడల నేనును నుందును నాలుగు నిశ్చయముగా ఇస్రాయేలీయులు చాల దినములు రాజు లేకయో అధిపతి లేకయు బలినర్పిన్ నుందురు దేవతా గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు ఐదు తరువాత ఇస్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యహోవా అనుగ్రహము నందుటకై ఆయన యొద్దకు వత్తురు అధ్యాయం నాలుగు ఒకటి వారలారా యహోవా మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యహోవా దేశనివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు రెండు అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యేను జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేసెదరు మూడు కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు సముద్రమత్స్యములు కూడా గతించిపోచున్నవి నాలుగు ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు ఒకని గద్దించినను కార్యము కాకపోవును నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు ఐదు కాబట్టి పగలు నీవు కూలుదువు రాత్రి నీతో ప్రవర్త కూలును నీ తల్లిని నేను నాశనము చేతును ఆరు నా జనులు లేనివారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును ఏడు తమకు కలిమి కలిగిన కొలది వారు నాయడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును ఎనిమిది నా జనుల పాపములను ఆహారముగా చేసికొందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు తొమ్మిది కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును వారి క్రియలను బట్టి వారికి ప్రతికారము చేతును పదివారు యహోవాను లక్ష్యపెట్టుటమానిరి గనుకవారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకయుందురు పదకొండు వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానముచేతను వారు మతిచిడిరి పన్నెండు నా జనులు తాము పెట్టుకునిన కర్యొద్ద విచారణ చేయుదురు తమచేతికరు వారికి సంగతి తెలియజేయును వ్యభిచారమనస్ సువారిని వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరించురు పదమూడు పర్వతముల శిఖరముల మీద బలులనర్పితురు కొండల మీద ధూపము వేయుదురు సింధూర వృక్షముల క్రిందను చినారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపము వేయుదురు అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి మీ కోడండ్లు వ్యభిచారిణులైరి పద్నాలుగు జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు తామే వేష్యలతో సాంగత్యము చేయుచు బలుల గనుక మీ కుమార్తెలు వేష్యలుగుటను బట్టి నేను వారిని శిక్షింపను మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను వివేచనలేని జనము నిర్మూలమగును పదిహేను ఇస్రాయేలు నీవు వేశ్యవైతివి అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక గిల్గాలునకు పోవద్దు వేతావెనునకు పోవద్దు యహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు పదహారు పేయ మొండితనము చూపునట్టు ఇస్రాయేలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల మేయు గొర్రెపిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును పదిహేడు ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను వానిని ఆలాగుననేయుండనిమ్ము పద్దెనిమిది వారికి ద్రాక్షారసముచేదాయను ఒళ్ళు తెలియనివారు మానక వ్యభిచారము చేయువారు వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు పంతొమ్మిది సుడిగాలి జనులను చుట్టి కొట్టుకుని పోవును తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు అధ్యాయం ఐదు ఒకటి యాజకులారా నామాట ఆలకించుడి ఇస్రాయేల్ వారలారా చెవిని బెట్టి ఆలోచించుడి రాజసంతతి వారలారా చెవియోగ్రి ఆలకించుడి మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును రెండు వారు మితి లేకుండా చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును మూడు ఎఫ్రాయిమును నేనెరుగుదును ఇస్రాయేలు వారు నాకు మరుగైనవారు కారు ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు ఇస్రాయేలు వారు అపవిత్రులైరి నాలుగు తమ క్రియలచేత వారై వారు తమ దేవుని వద్దకు తిరిగి రాలేకపోవుదురు వారిలో వ్యభిచార మనస్సుండుట వలనవారు ఎహోవాను ఎరుగకయుందురు ఐదు ఇస్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును ఇస్రాయేలు వారును ఎఫ్రాయిమ్ వారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు వారితో కూడ యూదావారును తొట్రిల్లుచున్నారు ఆరు వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని ఎహోవాను గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకుని నందున వారికి కనబడకుండును ఏడు ఎహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు ఎనిమిది గిబియాలో బాకానాదము చేయుడి రామాలో బూర ఊదుడి వెన్యామినీయులారా మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బోగ్పెట్టుడి తొమ్మిది శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును నిశ్చయముగా దానిని ఇస్రాయేలీయుల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను పది యుదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును పదకొండు ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు వారికధిక శ్రమ కలుగును వారు శిక్షింపబడి హింస్ బాధింపబడుదురు పన్నెండు ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగువలను యూదా వారికి వత్స పురుగువలను నేనుందును పదమూడు తాను రోగి అబుట ఎఫ్రాయిము చూచెను తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అశూరియుల యొద్దకు పోయెను రాజైన యారేగును పిలుచుకొనెను అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు నీ పుండు బాగుచేయజాలడు పద్నాలుగు ఏలైనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటివాడనుగాను యూదావారికి కుదమసింహము వంటివాడనుగాను నేనుందును నేనే వారిని పట్టుకొని చీల్చెదను నేనే వారిని కొనిపోవదును విడిపించువాడొకడును లేకపోవును పదిహేను వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకువరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదకుదురు అధ్యాయం ఆరు ఒకటి మనము మరలుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయును రెండు రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును మూడు గూర్చిన జ్ఞానము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును నాలుగు ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును యూదా నిన్ను నేనేమి చేతును తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును ప్రాతకాలమున పడుమంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును ఐదు కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించునట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను నా నోటి మాటల చేత వారిని వధించియును ఆరు నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను దహనబలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది ఏడు ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయుడల విశ్వాసఘాతుకులైన నిబంధనను మీరియున్నారు ఎనిమిది గిలాదు పాపాత్ముల పట్టణమాయను అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి తొమ్మిది బందిపోటు దొంగలు పొంచియుడునట్లు యాజకులు పొంచియుండి శము మార్గములో నరహత్య చేసెదరు వారు ఘోరమైన కాముకత్వము జరిగించు ఉన్నారు పది ఇస్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను ఎఫ్రాహిమీయులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు ఇస్రాయేలు వారు తమ్మును కొనెదరు పదకొండు చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యుధా అతడు నీకు కోతకాలము నిర్ణయించును అధ్యాయం ఏడు ఒకటి నేను ఇస్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలంచగా ఇఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది జనులు మోసము అభ్యాసము చేసెదరు కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు బందిపోటు దొంగలై బయట దోచుకుందురు రెండు తమ క్రియల వారు చిక్కుపడియున్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసికొనడని తమలో తాము అనుకుందురు మూడు చేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతుడు నాలుగు రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురతగలవారైయున్నారు ఐదు మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్ని జబ్బుపడిరి రాజు తానే అపహాసకులకు చెలికాడాయను ఆరు పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకునియున్నారు తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంటమండి కాలుచున్నది ఏడు పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు వారి రాజులందరును కూలిరి వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు ఎనిమిది ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయెను తొమ్మిది అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు పది ఇస్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును ఇంత జరిగినను వారు తమ దేవుడైన యహోవా యొద్దకు తిరుగకయున్నారు ఆయనను వెదకైయున్నారు పదకొండు ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గుయను వారు ఐగుప్తీయులను పిలుచుకుందురు అశురియుల యొద్దకు పోదురు పన్నెండు వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేలుదును ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును పదమూడు వారికి శ్రమ కలుగును వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు వారికి నాశనము కలుగును వారు నా మీద తిరుగుబాటు చేసియున్నారు వారికి క్షయము సంభవించును నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్ధములు చెప్పుదురు పద్నాలుగు హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక మీద పరుండి కేకలు వేయుదురు నన్ను విసర్జించి ధాన్యం మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు పదిహేను నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్యోచనలు చేయుదురు పదహారు వారు తిరుగుదురుగాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు వారు అక్రకురాని విల్లువలెనున్నారు వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు ఇలాగున్న వారు ఐగుప్తు దేశములో అపహాస్యము నందుదురు అధ్యాయం ఎనిమిది ఒకటి బాకానీ నోటను ఉంచి ఊదుము జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు రాలినట్టు శత్రువు యహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము రెండు వారు మా దేవా ఇస్రాయేలు వారలమైన మేము నిన్ను ఎరిగియున్నవారమే అని నాకు మొరపెట్టుదురు మూడు ఇస్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును నాలుగు నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకునియున్నారు నేనెరుగని అధిపతులను తమకుంచుకునియున్నారు విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకునియున్నారు ఐదు షోమ్రోను ఆయన నీ దూడను విగ్రహము విసర్జించెను నా కోపము వారిమీదికి మీదికి ఎంతకాలము వారు పవిత్రత నందజాల కుందురు ఆరు అది ఇస్రాయేలు వారి చేతి పనియే గదా కంసాలి దానిని చేసును అది దైవము కాదు గదా షొన్రోను చేసికొనిన ఈ దూడ చిన్నాభిన్నములగును ఏడు వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును విత్తినది పైరు కాదు మొలక కాదు పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాని తినివేతురు ఎనిమిది ఇస్రాయేలు వారు తినివేయబడుదురు ఎవరికిని ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులలో నుందురు తొమ్మిది అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇస్రాయిలు వారు అశూరియుల యొద్దకు పోయిరి ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకునెను పదివారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకునినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును అధిపతులు గల రాజు పెట్టు భారముచేత వారు త్వరలో తగ్గిపోవుదురు పదకొండు ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టిను అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను పన్నెండు నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచును పదమూడు నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అట్టి బలులయందు యహోవాకు ఇష్టము లేదు త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకుని వారి పాపములను బట్టి వారిని శిక్షించును వారు మరలా ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చును పద్నాలుగు విశ్రాయులు వారు తమకే నగరులను కట్టించుకుని తమ సృష్టికర్తను మరచియున్నారు యూదావారు ప్రాకారములు గల పట్టణములను చాలా ఉన్నారు అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను అది వాటి నగరులను కాల్చివేయును అధ్యాయం తొమ్మిది ఒకటి ఇస్రాయేలు అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి రెండు కళ్ళములుగాని గానుగలు గాని వారికి నీయవు క్రొత్త ద్రాక్షారసము లేకపోవును మూడు ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు అశ్రూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు యహోవా దేశములో వారు నివసింపకూడదు నాలుగు యహోవాకు ద్రాక్షారసపానా అర్పణమును వారర్పింపరు వారర్పించు బలులయంతో ఆయనకిష్టము లేదు వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయువారి ఆహారము వలెనగును దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు తమ ఆహారము తమకే సరిపడును గాని అది ఎహోవా మందిరములోనికి రాదు ఐదు నియామక దినములలోను ఎహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు ఆరు లయము సంభవించినందున జనులు వెళ్లిపోయి ఉన్నారు దేశము వారికి కూడు స్థలముగా ఉండును నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును ఏడు శిక్షా దినములు వచ్చేయున్నవి ప్రతికార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు వారు దురాత్మననుసరించినవారు వెర్రివారనియూ వారు తెలిసికొందురు ఎనిమిది ఎఫ్రాయిము నా దేవుని యొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారైయున్నారు వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు తొమ్మిది గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి యహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొనుచున్నాడు వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును పది అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయేలు వారు నాకు దొరికిరి చిగురు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీపితరులు నాకు దొరికిరి అయితే వారు బయల్పేయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకునిరి తాము మోహించిన దానివల్లనే వారు హేయులైరి పదకొండు ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోవును జననమైనను గర్భముతో ఉండుటయైనను గర్భము ధరించుటైనను వారికుండదు పన్నెండు వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును పదమూడు లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును పద్నాలుగు ఎహోవా వారికి ప్రతికారము చేయుము వారికి నీవేమి ప్రతికారము చేయుదువు వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము పదిహేను వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధినైతిని వారి దుష్టక్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు పదహారు ఎఫ్రాయిము మొత్తబడెను వారి వేరు ఎండిపోయెను వారు ఫలమీయరు వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసెదను పదిహేడు వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించును వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు అధ్యాయం పది ఒకటి ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి రెండు వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు యహోవా వారి బలిపీటములను తుత్తునియలుగా చేయును వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడుచేయును మూడు రాజు మనకు లేడు మనము యహోవాకు భయపడము రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు నాలుగో అబద్ధ ప్రమాణములు చేయుదురు సందులు చేయుదురు వట్టిమాటలు పలుకుదురు అందువలన భూమి చాళ్లలో విషపు కూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి ఐదు బేతావెనులోనున్న దూడ విషయమై షోంలో నివాసులు భయపడుదురు దాని ప్రభావము పోయనని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దూహింతురు ఆరు ఎఫ్రాయిము నందుటకు ఇస్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకునుటకు అది అశుషూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయబడును ఏడు షోమ్రోను నాశమగును దాని రాజు నీళ్లలో పోవు నురుగుతో సమానమగును ఎనిమిది ఇస్రాయేలు వారి స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును ముండ్ల చెట్లును కంపై వారి బలిపీటముల మీద పెరుగును పర్వతములను చూచి మమ్మును మరుగుచేయుడనియు కొండలను చూచి మామీద పడుడనియు వారు చెప్పుదురు తొమ్మిది ఇస్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచు వచ్చితివి అచ్చట వారు నిలిచియుండి దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా నా ఇష్టప్రకారము నేను వారిని శిక్షింతును వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారిమీదికి వత్తురు పదకొండు ఎఫ్రాయిము నూర్పునందో అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు ఉన్నది అయితే దానినున్నని మెడకు నేను కాడికట్టుదును ఎఫ్యిముచేత దున్నించుటకు నేనొకని నియమింతును యూదాభూమిని దున్నును యాకోబు దానిని చదును చేసి పన్నెండు నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి ఎహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి పదమూడు నీ ప్రవర్తన నాధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసియున్నారు అబద్ధమునకు ఫలము పొందియున్నారు పద్నాలుగు నీ జనులమీదికి అల్లరి వచ్చును షల్మాను యుద్ధము చేసి బేతర్బేలును పాడుచేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీ పాడుగును పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు పదిహేను ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును ఉదయకాలమున ఇస్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును అధ్యాయం పదకొండు ఒకటి ఇస్రాయేలు బాలుడయ్యుండగా నేను అతని ఎడల నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని రెండు ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి విగ్రహములకు దూపము వేసిరి మూడు చేయి చేపట్టుకుని వానికి నడక నేర్పినవాడను నేనే వారిని కౌగలించుకొనినవాడను నేనే నేనే వారిని స్వస్థపరచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు నాలుగు ఒకడు మనుష్యులను తోడుకొని పోవనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని ఐగుప్తు దేశమునకు వారు మరల దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అశిషూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును ఆరు వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును అదివారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును ఏడు నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసి ఉన్నారు మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు ఎనిమిది ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసార్జింతును అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును సెబో ఈమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనస్సు మారినది సహింపలేకుండా నా యంతరంగము మండుచున్నది తొమ్మిది నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చును నేను మరల ఎఫ్రాయిమును లయపరచును నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను మిమ్మును దహించునంతగా నేను కోపింపను పదివారు ఎహోవా వెంబడి నడిచెదరు సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణకుచు వత్తురు పదకొండు వారు వనకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములో నుండి వత్తురు గువ్వలు ఎగురునట్లుగా శిష్యూరు దేశములో నుండి ఎగిరివత్తురు నేను వారిని తమ నివాసములలో కాపురముంతును ఇదే యెహోవా వాక్కు పన్నెండు ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు ఇస్రాయేల్ వారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు యూదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగబడుదురు అధ్యాయం పన్నెండు ఒకటి ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు తూర్పు గాలిని వెంటాడుచున్నాడు మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు జనులు అశూరియులతో సంధి చేసెదరు ఐగుప్తునకు తైలము పంపించెదరు రెండు యూదావారి మీద యహోవాకు వ్యాజ్యము కుట్టును యాకోబు సంతతివారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును వారి క్రియలను బట్టి వారికి ప్రతికారము చేయును మూడు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకునెను మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను నాలుగో అతడు దూతతో పోరాడి జయముందును అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతీలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను అక్కడ ఆయన మనతో మాటలాడెను ఐదు యహోవా అని సైన్యముల కధిపతియగు ఎగు యహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము నామము ఆరు కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని నమ్మిక నుంచుము ఏడు ఎఫ్రాయిము వారు కణానీయుల వర్తకుల వంటివారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు నన్న కోరిక వారికి కలదు ఎనిమిది నేను ఐశ్వర్యవంతుడనైతిని నాకు బహు ఆస్తి దొరికిను నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకునుచున్నాడు తొమ్మిది అయితే ఐగుప్తు దేశములో నుండి మీరు వచ్చినది మొదలుకొని యహోవానుగు నేనే మీకు దేవుడను నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును పది ప్రవక్తలతో నేను మాటలాడి ఉన్నాను విస్తారమైన దర్శనములను నేనిచ్చియున్నాను ఉపమానరీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాటలాడియున్నాను పదకొండు నిజముగా గిలాదు చెడ్డది అచ్చుటివి వ్యర్థములు గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పితురు వారి దున్నిన చేని గనిమల మీదనున్న రాళ్ళకు పలవలే ఉన్నవి పన్నెండు యాకోబు తప్పించుకుని సిరియా దేశములోనికి పోయెను భార్య కావలెనని ఇస్రాయేలు కొలువు చేసెను భార్య కావలెనని అతడు గొర్రెలు కాచెను పదమూడు ఒక ప్రవక్త ద్వారా ఎహోవా ఇస్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించెను ప్రవక్త ద్వారా వారిని కాపాడెను పద్నాలుగు ఎఫ్రాయిము బహుఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేను తని నవమానపరదును అధ్యాయం పదమూడు ఒకటి ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను అతడు ఇస్రాయేల్ వారిలో తన్ను గొప్ప చేసి కొనెను తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం ముందెను రెండు ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు అదంతయు పనివారు చేయుపనియే వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు మూడు కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతకాలపు మంచువలెనుందురు కళ్ళములో నుండి గాలి ఎగురగొట్టు కిటికీలో కిటికీలోగుండపోవు పొగవలెనుందురు నాలుగు మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యహోవానగు నేనే మీ దేవుడను నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు నేను తప్ప రక్షకుడును లేడు ఐదు మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను వాడను నేనే ఆరు తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి ఏడు కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని చిరుతపులి మార్గమున పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును ఎనిమిది పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును ఆ సింహము ఒకనిం వింగివేయునట్లు వారిని వింగివేతును దుష్టమృగములు వారిని చీల్చివేయును తొమ్మిది ఇస్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసి కొనుచున్నావు పది నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివి గదా నీ అధిపతులు ఏమైరి పదకొండు కాగా కోపము తెచ్చుకుని నీకు రాజును నియమించితిని క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను పన్నెండు ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడియున్నది అతని పాపము భద్రము చేయబడియున్నది పదమూడు ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేని వాడై వృద్ధికి రాడు పద్నాలుగు అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయమెక్కడ ఓ మరణమా నీముళ్ళెక్కడా పశ్చాత్తాపము నాకు పుట్టదు పదిహేను నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నందును అయితే తూర్పుగాలి వచ్చును ఎహోవా పుట్టించుగాలి అరణ్యములో నుండి లేచును అది రాగా అతని నీటి బుగ్గలు వెండిపోవును అతని ఊటలు ఇంకిపోవును అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపట్టును పదహారు షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను గనుక అది శిక్ష నందును జనులు కత్తిపాలగుదురు వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును అధ్యాయం పద్నాలుగు ఒకటి ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము రెండు మాటలు సిద్ధపరచుకొని యహోవా యొద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము ఎడ్లకు బదులుగా నీకు మా నర్పించుచున్నాము నీ నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి మూడు అశులీయుల చేత రక్షణ నొందగోరము మేమికను గురుములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము తండ్రిలేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా నాలుగు వారు విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీదనున్న నాకోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును ఐదు చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు ఆరు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబానోనుకున్నంత సువాసన అతని కుండును ఏడు అతని నీడయందు నివసించువారు మరలివత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు చెట్టు వలె వారు వికసింతురు లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు ఎనిమిది ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి నేనే ఆలకించుచున్నాను నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను నేను చిగురు పెట్టు వృక్షము వంటి వాడను నా వలననే నీకు ఫలము కలుగును తొమ్మిది జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు ఏలయనగా ఎహోవా మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురుగాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు